ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు వ్యాధులకు అతి సులువైన అతి విలువైన చాలా శక్తివంతమైనటువంటి రిజల్ట్ ఓరియంటెడ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ తయారీల్ని నేర్చుకుంటున్నాం తెలుసుకుంటున్నాం. గొంతుపోత గొంతు బొంగురు ఇది ఈ సమస్య మనలో ఎప్పుడైనా కానీ ఎవరినైనా కానీ బాధించేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా మాట్లాడినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేకపోతే ఏదన్నా పడంది తిన్నప్పుడు కానీ ఈ గొంతు బొంగురు అనేది వచ్చేస్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో హైపోథైరాయిడిజం ఇలాంటి సమస్యల్లో కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. కానీ బేసిక్గా ఇన్ఫెక్షన్స్ వల్ల అతి వినిమయం వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎంత ప్రయత్నం చేస్తే ఇంకా అంత ఎంత గట్టిగా మాట్లాడితే ఇంకా అంత గొంతు బొంగురు పోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే వాయిస్ రెస్ట్ అంటే గొంతుకి విశ్రాంతి ఇవ్వాలి ఇస్తూ ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గాలి కదా. దానికి ఒక సులభమైనటువంటి అందరూ చేసుకోగలిగేటువంటి చికిత్స ఉంది. నీళ్ళు తీసుకోండి. ఒక గ్లాసు గోరువెచ్చ నీళ్ళు తీసుకోండి. దీనికి ఒక టేబుల్ స్పూన్ తేనె కలపండి. ఇలాగా వేడి నీళ్ళల్లో తేనె కలుపుకొని దీన్ని గడకరించి ఉమ్మేయాలి మొదట. ఆ తర్వాత లోపలికి తాగాలి. ఇలా ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూట్ల తాగుతూ ఉంటే రెండు మూడు రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది. గొంతు బొంగురు తగ్గుతుంది. ఎందుకంటే ఈ లారింజైటిస్ అంటారంటే వాయిస్ బాక్స్కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్, ఫారింజైటిస్ అంటే గొంతుకు సంబంధించిన ఇన్ఫ్లమేషన్, ఈ రెండింటిలో తేనె సూదింగా పనిచేస్తుంది. అంటే లోకల్కి ఉండేటువంటి ఇరిటేషన్ తగ్గిస్తుంది. వేడి నీళ్లు రక్త ప్రెషర్ని పెంచి ఇన్ఫెక్షన్ తగ్గిస్తాయి. ఈ రెండింటి కాంబినేషన్ అద్భుతాలు సృష్టిస్తుంది. ఒక గ్లాసు వేడి నీళ్ళకి ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి మొదట ఒక సిప్ తీసుకొని గడకరించి ఉమ్మేసేసి తర్వాత దాన్ని నెమ్మది నెమ్మదిగా సిప్స్ లాగా లోపలికి తాగాలి. ఇలా ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూట్ల చేస్తూ ఉంటే గొంతు బొంగురు అలాగే గొంతుకు సంబంధించినటువంటి బాధలు ఇలాంటివి తగ్గుతాయి. చూసారా, ఇలాంటి మరొక తేలికైన అతి సులభమైనటువంటి శక్తివంతమైన ఔషధం తయారీని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.